అందరికీ నమస్కారం అండి. నేను మీ సునీత లక్కంరాజు. ఈరోజు బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన పరిస్థితి అనేదే లేదు. ఎప్పుడు కూడా ఎందుకు దానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో బీజేపీకి సరైనటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక విధానం కానీ ఏమీ లేదు అనేది ఎవరైతే బీజేపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోలేనటువంటి నగ్న సత్యం. బీజేపీకి వార్డులో కార్యకర్తలు ఉన్నారా? వార్డులో వ్యవస్థ ఉందా? వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ వ్యవస్థని వాళ్ళు డెవలప్ చేసుకోవడం తెలియక పక్క వాళ్ళ మీద ఆధారపడతా మేమేదో అది సాధించేస్తాం ఇది సాధించేస్తాం అని చెప్పి ఈరోజు బీజేపీ అధ్యక్షులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఇంకొక రకంగా చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాళ్ళనే ఇదివరకటి నుంచి చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళని అలాగా వచ్చే వ్యవస్థ నుంచి ఈరోజు ఏమైందంటే వలస పక్షుల విధానం అనేది పెరిగిపోతూ వస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీలో చూసుకున్నట్లయితే బీజేపీ ఇచ్చిన సీట్లు కూడా ఎక్కువ వలస పక్షులకే. అక్కడ టీడీపీలో నుంచి రానివ్వండి, ఇంకొక కాంగ్రెస్ పార్టీలో నుంచి వాళ్ళ వచ్చినటువంటి వలస పక్షులకే ఈరోజు టిక్కెట్లు ఇవ్వడం అనేది జరిగింది. అంతే తప్పించి బీజేపీలో ఉన్నటువంటి ఒకే ఒక్క అతనికి తప్పించి మిగతా వాళ్ళందరూ వలస పక్షులకే వాళ్ళు టిక్కెట్స్ ఇచ్చారు. ఇలా కాకుండా బీజేపీ వ్యవస్థను పటిష్టం చేసుకుంటేనే బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాధిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో వారికి కూడా సీట్లు అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా బీజేపీ ఎలక్షన్స్ వచ్చేసరికి టీడీపీతో కానీ ఇంకొకరితో కానీ పొత్తు పెట్టుకునే విధానంతో ముందుకెళ్తుంది తప్పించి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి అనేది ఎప్పటికీ రాలేదండి. వాళ్ళు వ్యవస్థని క్షేత్రస్థాయిలో వ్యవస్థని పటిలం చేసుకునేంతవరకు కూడా వాళ్ళు అధికారంలోకి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం అనేది కల్లా. అంతెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు కూడా వలస పక్షే కదా. ఆవిడ కూడా కాంగ్రెస్లో పదవులు అనుభవించి అయిచేసి ఇచ్చేసి లాస్ట్కి వచ్చిన మనిషే కదండి. ఇవన్నిటిని కూడా బీజేపీ గుర్తుపెట్టుకొని బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో బలపడాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ స్థానాలు కావాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అని అంటే క్షేత్రస్థాయిలో బలపడాలా, క్షేత్రస్థాయిలో నాయకుల్ని కార్యకర్తలను తయారు చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తామండి.